అయితే ఒక్కసారి దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా ఒకసారి అనాలిసిస్ చేద్దాం ఇక హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఉన్నటువంటి ఓటర్లు రెండు లక్షల పదిహేను వేల రెండు వందల ఇరవై మంది ఉన్నారు రెండు లక్షల పదిహేను వేల రెండు వందల ఇరవై మంది వీళ్ళు ఓటర్లు ఉన్నారు దీంట్లో నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి దేవరకద్రలో నాలుగు సార్లు జరిగితే నాలుగిటికి నాలుగు సార్లు రెడ్డిలే అక్కడ ఎమ్మెల్యే అయ్యారు సో మరి వాళ్ళ జనాభా ఎంత ఉంది వీళ్ళ జనాభా ఎంత ఉందని ఒకసారి చూస్తే యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ దేవర నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్ సార్ అప్రాక్సిమేట్లీ యాభై మూడు శాతం ఓట్లేమో బీసీలై ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓసీలే అందులో అన్ని కులాలే వాళ్ళే నలభై ఏడు వేల ఓట్లు బీసీలే లక్ష పద్నాలుగు వేల ఓట్లు ఇప్పటి వరకు ఒక్క బి ఒక్కసారి కూడా దేవరకద్రలో ఎమ్మెల్యే కాలే బీసీ ఆయన ఇంకా ఇదే దేవరకద్ర నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలకు సంబంధించి జెడ్పీటీసీల రిజర్వేషన్ ఐదు మండలాలకు జడ్పీటీసీల రిజర్వేషన్ దొరికింది ఇక్కడ ఐదు మండలాలకి బీసీ 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 అన్ రిజర్వ్డ్ కాడ మాత్రం రెడ్డికి చేసిరు ఐదు మండలాలు ఇక్కడ కూడా గాండ్ల లింగాయత్తు గౌడ యాదవ ఉప్పర ఇట్లా బీసీలో ఉన్నటువంటి ఏది ఎక్కువ మంది ఎక్కువ మంది లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కొద్దిగా న్యాయం జరిగింది ఇక్కడ కొద్దిగా న్యాయం జరిగింది ఇక్కడ అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీలు కాలే అక్కడ సర్ప్రైజింగ్లీ బీసీస్ గాట్ రిజర్వ్ ఫైవ్ జెడ్పీటీసీస్ యాజ్ యూజువల్ జనరల్ సీట్స్ వన్ బై ఓసీ అయితే విషయం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు అనేది గుర్తించారు కాబట్టి మరి బీసీలు ఎక్కువ ఉన్న కాడ ఓసీ ఎమ్మెల్యే ఎట్లా అయ్యిండు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది దేవరకత్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏది డీటెయిల్గా మనకు అర్థమవుతున్నటువంటి బీసీలకు జరిగినటువంటి ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి